ప్రియతముని ప్రియమైన ప్రేమికులకు జయ బాబా. అవతార మెహర్ బాబా సంస్థ యొక్క ధర్మకర్తల మండలి తరఫున ఈ సంస్థ ద్వారా ప్రియతమునికి నిస్వార్థ సేవలు అందిస్తున్న వారి తరఫున వైభవోపేతమైనటువంటి ఈ 49వ అమరతిథి సందర్భంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. మన అందరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయేందుకై 1969 జనవరి 31వ తేదీన మానవ రూపములో ఉన్న భగవంతుడైన అవతార్ మెహర్ బాబా తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టారు. ఈ అమరతిథి అవతార్ మెహర్ బాబా సంస్థచే నిర్వహించబడుతున్నది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1న వెళ్ళిపోయే 18,000 పైగా ఉన్న బాబా ప్రేమికులకు ఇక్కడ వసతి ఏర్పాటు చేయబడింది. ఇంకా కొన్ని వేల మంది యాత్రికులు ఈ రోజు వస్తారు. 3 నెలల ముందుగానే ఈ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ ధర్మకర్తలు, సిబ్బంది, స్థానిక స్వచ్ఛంద సహాయకులు ఈ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి సుమారు 1200 దేశ విదేశీ బాబా ప్రేమికులు కూడా సహాయపడుతున్నారు. వారి సహకారం లేక ఈ కార్యక్రమం సజావుగా జరగ సాధ్యం కాదు. బాబా తన భౌతిక కార్యాన్ని విడిచిన సమయంలో 12:30 నుండి 15 నిమిషాల పాటు మనం వహించే మౌనమే ఈ అమరతిథి ఉత్సవంలో అతి ప్రధాన ఘట్టం. దేశ నలుగుల నుండి మరియు విదేశాల నుండి వేలలో విచ్చేసి ఈరోజు ఇక్కడున్న బాబా ప్రేమికులందరూ ఈ మౌనాన్ని పాటిస్తారు. ఈ అమరతిథి కార్యక్రమం కంప్యూటర్ల అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావించబడుతుంది. ప్రపంచ నలుగులలో ఉన్న బాబా ప్రేమికులు కూడా ఈ మౌనంలో మనతో పాల్గొంటారు. మనం గమనిస్తున్నట్లుగానే బాబా ప్రేమ, ఆయన పవిత్ర నామం ప్రపంచమంతటా వ్యాపిస్తున్నాయి. అమరతిథి రోజున లోకాటపై వంగి సమాజకి ప్రాణమీడి దర్శనం పొందగలిగిన మనమంతా అదృష్టవంతులమని 2015 జనవరి 31న నా అమరతిథి ప్రసంగంలో పేర్కొన్నాను. రాబో సంవత్సరాలలో 31వ మనం బాబా సమాధిలోకి ప్రవేశించాలి. కానీ అనేక పుణ్యక్షేత్రాలలో వలె బయట నుండి సమాధి దర్శనాన్ని పొందవలసి ఉంటుంది. క్రమంగా ఈ మార్పు తీసుకురావడం మంచిదని దర్శనం. ఈ అమరతిథి నుండి మనం సమాధిలోకి ప్రవేశించవచ్చున కానీ మూలకాడపై ప్రణమీయులకు బదులు అక్కడ ఏర్పాటు చేయబడిన స్తంభం మీదుగా ఉండి బాబా సమాధి ఫలకాన్ని సృష్టించడం ద్వారా మాత్రమే సమాధి దర్శనం చేసుకోగలం. సమాధి లోపల ఎక్కువ మంది దర్శనం పొందేందుకుగా ఈ మార్పు చేయబడింది. ఈ సమాధి ప్రపంచంలోని అతి ముఖ్య యాత్రాస్థలం అవుతుందని, సమాధి దర్శనానికి కొన్ని రోజుల పాటు నిరీక్షించవలసిన సమయం ఆస్థానం అవుతుందని బాబాయ్ స్వయంగా చెప్పారు. అందుచేత సమాధికి ప్రణమలు లేకపోతున్నామని నిరుత్సాహపడకండి. అమరతిథి కాక ఇతర రోజుల్లో కూడా సమాధిలోనికి ప్రవేశించే వీలు కాదు సమయం రానున్నది. 20:31 ఇక్కడ హాజరై 15 నిమిషాలు మౌనంలో పాల్గొనడం ద్వారా ఈ పవిత్ర యాత్ర సఫలీకృతం అవుతుంది. మరొక విషయం ఏమిటంటే కొంతమంది బాబా చిత్రాలని ఫోటోషాప్ సాంకేతిక పరిజ్ఞానంతో తర్జుమా చేస్తున్నారని ఈ మధ్య మా గమనికలోకి తీసుకురాబడింది. బాబా చిత్రాలను దయచేసి ఏ విధముగానూ మార్చవలదని, బాబా చిత్రాలను పవిత్రంగా పరిగణించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమరతిథికి నీరు అధిక మొత్తంలో అవసరం ఉంది. అనేక సంవత్సరాల తర్వాత బాబా దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిశాయి. బావులు నిండి భూగర్భ జలం మెండుగా ఉంది. మరలా జలకరు ఏర్పాటు కూడా ప్రియతమని బాబా కృప వర్షిస్తూ ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నాం. మెహరాజాకు మార్గానికి సంబంధించిన సమస్య గురించి మీ అందరికీ ఆతృత ఉంది. ఈ సరిహద్దు వివాదంలో పొరుగు రైతుతో
స్నేహపూర్వక సంఘీభావం ఏర్పరచుకున్నాం. మా స్థలం ప్రక్కనే ఉన్నటువంటి కాలిబాట గుండా గ్రామస్తులు పోతూ ఉంటారు. ఈ కాలిబాటని మా స్థలానికి సాధ్యమైనంత దూరంగా ఏర్పరిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎంతో సుందరమైన మేరదాకు మార్గాన్ని పరిరక్షించుకోవడానికి ఈ సమస్య పరిష్కరణకు బాబా సహాయం చేయాలని ప్రియతమ బాబాని ప్రార్థిస్తున్నాను. దిగువ మెహరాబాద్కు ఎగువ మెహరాబాద్కు మధ్య రైలు మార్గానికి కింద స్వర్గ మార్గానికి సంబంధించిన అభివృద్ధి చాలా మంది తెలుసుకోగలుగుతున్నారు. 2017 మేలోనే డబ్బులు జమ చేసినప్పటికీ ఈ మధ్యనే రైల్వే వారు దానికి సంబంధించిన పని ఒప్పందాన్ని మంజూరు చేశారు. పని త్వరలోనే ప్రారంభం కాగలదని, మనమంతా రైలు మార్గాన్ని సురక్షితంగా దాటగలమని ఆశిస్తున్నాం. మెహరాబాద్ గుండాకు రోడ్డు మార్గం 4 దారుల రహదారిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. 1923 ప్రీతమ బాబా తొలిసారిగా ఇక్కడికి వచ్చి కూర్చున్న వేప చెట్టు, బాబా నీరు తాగిన బావి, ఈ ప్రాంతము, ఇరోమిషా సమాధి వంటి పవిత్ర స్థలాలని ఈ మార్గానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ మార్గం వెంబడి ఉన్న ప్రాంతాలను స్మారక స్థూపం వద్ద సౌందర్యంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు సిద్ధమయ్యాయి. ఈ మార్గాన్ని విస్తృతపరిస్తే ఈ ప్రయత్నాలకు భంగం వాటిల్లుతుంది, ఈ పవిత్ర స్థలాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పి ఈ విధంగా ఈ ప్రాంతంలో 80 మీటర్ల దూరం స్వర్గ మార్గం వేయమని ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలియజేస్తారు. అవతారం హైదరాబాద్ చే స్వయంగా స్థాపించబడి ప్రియతమ బాబా దస్తావేజులో పొందుపరిచిన విధంగా బాబా నిర్దేశానుసారం ఈ సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సహాయకులు కాక ఈ సంస్థలో జీత ధ్యానాలపై ఆధారపడి పనిచేసే అనేక సిబ్బంది ఉన్నారు. ప్రియతమ బాబా సమాధి నిర్వహణ, ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణ, మెహరాబాద్ ఇచ్చే యాత్రికులకు సదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు కూడా ఈ సంస్థ చేపడుతుంది. చెరువులో ఉన్న గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలకు ఈ సంస్థ ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల నడుపుతుంది. తొలి పాఠాల నుంచి 10వ తరగతి వరకు సుమారు 800 విద్యార్థులు ఉన్నారు. ఈ బడికి చక్కటి బోధన ఉపాధులు ఉన్నాయి. శిక్షణ రుసుము, ప్రయాణ రుసుము నామమాత్రమే. మన ఆసుపత్రిలో దంత, నేత్ర, ప్రసూతి, శిశు రక్షణ సంబంధిత రుగ్మతలకు రోజుకు సుమారు 200 మంది ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు. వీధవారికి నేత్రాలలో శుక్లాల తొలగింపు కూడా ఉచితంగా చేయబడుతోంది. ఆరు తరాల కోసం బాబా వాడిన వస్తువులు, పాత ఉత్తరాలు వంటివి సంగ్రహాలయంలో పొందుపరచబడ్డాయి. బాబా మరియు మండలి నివసించిన గదులు, వారి జీవన శైలి భావితరాలను తెలియజేసేందుకు వాటిని యథాతథంగా పరిరక్షిస్తున్నాం. బాబా నివాసమైన మెహరాజా ప్రధాన వసతి గృహం మరియు ఇతర భవనాలు నిపుణుల సలహాల మేరకు విస్తృతముగా మరమ్మతులుగా ఉంచబడుతున్నాయి. అందుచేత సమాధి వద్ద డొనేషన్ బాక్స్ ఉంచితే కనుక అది స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా డొనేషన్ ఇవ్వడం కాకుండా అడిగి ఆహ్వానించినట్టుగా ఉంటుందని చెప్పి సమాధి వద్ద డొనేషన్ బాక్స్ ఉంచటలేదు. కానీ ఈ అమరతీర్థ సందర్భంలో మాత్రం ప్రత్యేకంగా డొనేషన్ బాక్సెస్, డొనేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఈ అందరి విరాళాల యొక్క అవసరం ఎంతో ఉంది. అందుచేత బాబా ఏమని చెప్పారంటే, నిజమైనటువంటివి ఇష్టపుచ్చుకోవడం అనేది మౌనంగానే జరుగుతుంది. ఎవరు ఏది ఇచ్చినా అది హృదయపూర్వకంగా ఉండాలి అని బాబా చెప్పారు. అందుచేత మీరు మీకు తోచినటువంటి విరాళాన్ని ఈ సేకరణ కేంద్రాల ద్వారా ఇవ్వచ్చు. అంతేకాక ఇతర రోజుల్లో అయితే బ్యాంకు ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు. మీ అందరి విధానాలు ఈ సంస్థకి ఎంతో అవసరం ఉన్నాయి కనుక హృదయపూర్వకంగా ఈ విధానాలు అందించవలసిందిగా కోరుతున్నారు. అవతారం మేము